అంటే ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి ఈరోజు సండే, మా బ్యాటరీ సైకిల్ మా బ్యాటరీ బండి రెండు తీసుకొని అయితే రైడ్కి అయితే వెళ్తున్నాం. నేను, మా తమ్ముడు, మా సంతు బావ, మా డాడీ, మేము నలుగురు అయితే వెళ్తున్నాం. చూడండి, నువ్వు ఎక్కద బండి, ముందు పోతున్నావు, నువ్వు ముందు ఒకనే ఉంచుతా మన ఇద్దరు అయితే బ్యాటరీ పని. ఓకే, మా రైడ్ అయితే స్టార్ట్ అయింది. కన్నయ్య, చిన్న కన్నయ్యనే తెచ్చుకున్నాడు. అగో కన్నయ్య అయితే స్పీడ్ పోతుండు. ఏ సైడు మనం వెనక పోతున్నాం, దాటు దాటు దాటు. ఎంత పోతుంది? 35 పోతుంది. బ్యాటరీ సైకిల్ బ్యాటరీ బండి స్పీడ్ అయితే సేమ్ పోతున్నాయి. అంటే దీన్ని మేము వెయిట్ నుడుకు కొంచెం మీద మెల్లగా పోతున్నట్టుంది. అది దాటేసిపోతుంది ముంగడు. ఫ్రెండ్స్, 1 కిలోమీటర్ బోర్డు దగ్గరికి అయితే వచ్చినాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, నేను సైకిల్ ఎక్కుతా, చిన్నకన్నే బండి ఎక్కుతాడు. దాయకు చిన్న ఎక్కు, అదే. ఓకే కన్నయ్య, లెట్స్ గో రైడ్ చేంజ్. ఇప్పుడు చూద్దాం, మరి ఇప్పుడు సేమ్ ఉరుకుతుందా ఎక్కువ ఉరుకుతా చూద్దాం. ఓకే సైడు. సో అది బ్యాటరీ బండి మీద వస్తుండు చిన్న కన్నయ్యను, సంతు అండ్ మన కన్నయ్య, మన బైక్. అవా ఇప్పుడు స్పీడ్ పోతుంది, అది మన వెయిట్ను గుంజలే. అయితే కావచ్చు, మరి ఇప్పుడు అలాగే పోతుంటావు. కాదు, అలా స్పీడ్ 35 చూపిస్తుంది, 25 చూపించాలి. మరి ఇలా 25 చూపిస్తుంది, ఏది కరెక్ట్? బండి ఓటకేసిండు, ఓటకేసిండు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మానరత్నం స్కూటీ ఎటు వెళ్తారు చూడండి. ఫ్రెండ్స్, మా అన్న అయితే రప్పుడు. ఏమయ్య కన్నయ్య రప్పు, చిన్న కన్నయ్య సైకిల్ రప్పుతుండు, కన్నయ్య స్కూటీ రప్పుతుండు. ఏమయ్య కన్నీదా, చిన్న కన్నయ్య ఒక స్పీడ్ పోతుంది, కన్నయ్య అక్కడనే దూరం ఆగిండు. గిడా గిడా అబాబు, ఏ వరకు నిజంగా బ్యాటరీ అయిపోయిందా? ఫ్రెండ్స్, అలా అక్కడ ఆగిరు, బ్యాటరీ అయిపోయిందట బ్యాటరీ. ఫ్రెండ్స్, అది బ్యాటరీ ఒకటే పాయింట్ ఉందట,
సో మళ్ళీ వెళ్తే తొక్కుంటూ పోరాదు. సైకిల్ అయితేనేమో ఎక్కడన్నా బ్యాటరీ అయిపోయినా మనం తొక్కుంటూ పోవచ్చు. సో వస్తుర్రు. సో ఇది డేంజర్ జోన్లో ఉంది అన్నట్టు, బ్యాటరీ తక్కువ ఉంది. సో ఇప్పుడైతే మేము ఇక్కడికి రిటర్న్ అవుతాం. ఆల్మోస్ట్ మా కమాన్ దగ్గర దాకా అయితే వచ్చినాం, ఒక 2 కిలోమీటర్స్. ఓకేనా, రిటర్న్ అవుదామా? ఇంకా బండి ఛార్జింగ్ లేడా, ఓళ్ళు పోతారు, నీ సైకిల్ తొక్కుడు అవుతుంది అని చాలా అవుతుంది. ఓకే రిటర్న్. ఇక బ్యాటరీ తక్కువ ఉండడం వల్ల మేమైతే రిటర్న్ అయితే అవుతున్నాం. చలో రిటర్న్ కన్నీ నాడు పని కన్నయ్య స్కూటర్ అయితే నడుపుతుండు. చిన్న లెట్స్ గో మన సైకిల్. చిన్న కన్నయ్య అయితే ఇక డ్రైవ్ చేస్తుండు, అలా స్కూటర్ అందుకోవాలి. తొక్కుడుకుని తొక్కుతుండు కొంచెం స్పీడ్ పోవాలని. స్పీడ్ అది చిన్న స్పీడ్ అంత. కన్నయ్య అయితే ముంగట వెళ్తుండు. మెల్లగా నడుతుండు కన్నయ్య స్కూటీని. అప్పట్లో ఎక్సెల్ నేర్పిండు సంతు, ఇప్పుడు స్కూటీ నేర్పుతుండు. నాకు బండి నేర్పిండు, నా కొడుకు స్కూటీ నేర్పుతుండు, బ్యాటరీ సైకి బ్యాటరీ బండి నేర్పుతుండు. ఎలా కన్నయ్య? ఇక మా చిన్న అయితే సైకిల్ డ్రైవ్ చేస్తుండు. ఇప్పుడు మన కన్నయ్య సింగిల్గా ట్రై చేస్తుండు, అయితే స్కూటీ అవుతుంది లేకపోతే కన్నయ్య అవుతాడు. ఏమైంది సౌండ్ అవుతుంది స్కూటర్? ఏమన్నా ఎక్సలెటర్ అయితే ఓడేనా? కన్నయ్య సంతూర్ కూడా అవుతుంది పాపం. ఇక్కడ అయ్యో 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 సీటర్ ఉరికిత్తుండు. అది కాళ్ళు లాగుతలేవు కన్నయ్య, నీకు రొప్పతుంది నీకు, అది కాళ్ళు లాగుతలేవు. నువ్వు ఎట్లా రొప్ప ఎట్లా వేసుకుంటావు? రేపు ప్రయోగాలు చేయొద్దు. అది కాదు, ఇది బాగా వెడల్పు ఉంది, కాళ్ళు లాగుతలేవు. అది చిన్న చిన్న స్కూటర్ అయితే ఏం కాదు, పెద్దగా బాగుంటుంది. లెంత్ సంతు బాగా నడుపుతున్నావు. సరే ఈ స్టాండ్ మీకు ఎక్కి, నీ కాళ్ళు అవుతాయి. ఓకే లెట్స్ గో. పట్టుకో. ఇప్పుడు మన సేట్ మమ్మల్ని అయితే విడేస్తుండు. కానీ నాడు మీరు నువ్వు ఎట్లా గుండె అవుతాయి? నన్ను మన కన్నయ్య స్కూటీ నడుపుతుండో, మేము ఎక్సెల్ మీద వస్తున్నాం. సారీ అంటే మన కన్నయ్య బ్యాటరీ స్కూటీ నేర్చుకున్నాడు. యా మా చిన్న కన్నయ్య బ్యాటరీ సైకిల్ కూడా నేర్చిండు ఫుల్. ఏమా పోను పోను పోను, నువ్వు రా కదా. ఇలా 14 15 అది ఎక్క చూపిస్తుంది 10. స్పీడ్ వచ్చినాడు.
చిన్న అన్న స్పీడ్ పోతుండో నువ్వు తక్కువ సేట్ బాగా బిజీ అయ్యిండు. అగో మళ్ళా 1 కిలోమీటర్ బోర్డు దగ్గర వచ్చినాము. మనకు అన్నయ్య సక్సెస్ఫుల్లీ స్కూటీ డ్రైవింగ్ అయితే నేర్చుకున్నాడు, సింగిల్ గా అయితే నడపరాదు కానీ ఇట్లా ఎవరైనా నెక్కించుకోవాలి పెద్దవాళ్ళని. సందుభావన్ పడకూడదని ప్లాన్ వేసిన ఏంద్రా కన్నయ్య. ఇప్పుడు చిన్న కన్నయ్య నడుపుతుండు స్కూటీ, సొంత అయితే హ్యాండిల్ పట్టుకున్నాడు సపోర్టింగ్ అయితే. ఈ కన్నయ్యకు మళ్ళీ బ్యాటరీ సైకిల్ అయింది. పని 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 మళ్ళీ అందుకో బాగా. చిన్నకన్నే స్కూటీ నడుపుతుండగా స్కూటీ నడుపుతుండ చిన్నకన్నే ఫైనల్లీ ఇంటికైతే చేరుకున్నాం. ఎవరైనా సరే పిల్లలు పెద్దవాళ్ళు లేకుండా సైకిల్ కానీ బ్యాటరీ సైకిల్ కానీ బ్యాటరీ బైకులు కానీ బైక్స్ కానీ కార్స్ కానీ ఎవరైనా సరే పెద్దవాళ్ళు లేకుండా పిల్లవాళ్ళు అయితే ట్రై చేయొద్దు. మేమైతే సెక్యూరిటీ ఇద్దరం ఉన్నాం కాబట్టి మా పిల్లలకైతే ముంగట హ్యాండిల్ అయితే ఇచ్చినాం. చిన్న అయితే గాలిగా కూరళ్ళు ఆయనకి సైకిల్ రొప్పచ్చు, బ్యాటరీ సైకిల్ రొప్పచ్చు కాబట్టి హ్యాండిల్ అవగాహన ఉంది కాబట్టి నడిపిండు. లేకపోతే ఎందుకు నడుపుతారు కానీ మళ్ళీ సంత బాబు ఉన్నాడని నువ్వు ఉన్నావన్న ధైర్యం కొద్ది హ్యాండిల్ పట్టుకున్నాడు అది సక్కగా పోయేదాన్ని. అందాయి. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ అయితే మా ట్రిప్ కంప్లీట్ చేసినాం. సో ఇందులో ఛార్జింగ్ తక్కువ ఉందనేసరికి మేము ఎక్కువ దూరం పోలేదు, లేకపోతే ఇంకో 2 కిలోమీటర్స్ వేయవాళ్ళము. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో? ఫ్రెండ్స్ ఆ డౌలాక్స్ బాయ్ బాయ్.